హాయ్ స్టూడెంట్స్, రీసెంట్గా మనకి డబ్ల్యూఏపీ సిఓఎస్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అంటే వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీస్ అండి. ఇది కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే, అదర్ బ్రాంచెస్ ఎవరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి లేదు. సో సివిల్ వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువే ఇచ్చాడు, 30 ఇయర్స్ అండ్ 40 ఇయర్స్ వరకు లిమిట్ ఉంది. అండ్ పే స్కేల్ కూడా చాలా బాగుందండి. స్టార్టింగే 40,000 అండ్ అబోవ్ నుంచి కూడా పే స్కేల్ అనేది ఉంది. దీనికి ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంటెక్ చేసిన వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రిఫరెన్స్ ఉంటుంది, అండ్ ఎంటెక్ చేసిన వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. సో మనకి 2-3 వేకెన్సీస్ ఉన్నా కూడా, కానీ పే స్కేల్ అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. దీనికి అగ్రిగేట్ పర్సంటేజ్ అనేది ఏమీ ఇవ్వలేదు. సో ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. చాలా మంచి పే స్కేల్ ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు మాత్రమే ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, కొంతమందికి ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అలవెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంది, సో అమౌంట్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇక్కడ మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏంటంటే, మీకు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుందండి. జనరల్ ఓబీసీ వాళ్ళకి 1,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, వాళ్ళకి 500 అండి. ఒక క్యాండిడేట్ నుంచి ఒక అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కువ యాక్సెప్ట్ చేయరు. మీరు ఒకవేళ అదర్ జాబ్స్ ఏదైనా చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మాత్రం ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ మనకి ఎంతమంది క్యాండిడేట్స్ని పిలుస్తారు అనేది మొత్తం మేనేజ్మెంట్ డెసిషన్ అండి. దాంట్లో మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు. అలాగే ఇక్కడ ఏవైతే పోస్టులు మెన్షన్ చేశారో అవి పెరగచ్చు లేదా తగ్గచ్చు, దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. అలాగే వాళ్ళ అకామిడేషన్ అనేది ఏమి ప్రొవైడ్ చేయరని ముఖ్యంగా చెప్పారు. సో వాళ్ళు ఏ టైంలో, అంటే ఒకవేళ మీరు క్వాలిఫై అయిన తర్వాత ఇండియాలో ఏ లొకేషన్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలన్నా లేకపోతే ఏ లొకేషన్లో వాళ్ళు జాబ్ మిమ్మల్ని అలాట్ చేయాలన్నా కంప్లీట్గా వాళ్ళ ఇష్టము. సో అకామిడేషన్ మొత్తం మీరే చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైతే మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే మీరు అప్లై చేయాలని చెప్పేసి వాళ్ళు కండిషన్ అనేది పెట్టారండి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఆల్రెడీ 30 లిమిట్ పెట్టారు. దానికి ప్లస్ అడిషనల్గా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీ కరికులం విటా, మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది దాంతోపాటు వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మీరు అటాచ్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు సెండ్ చేయవలసి వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ వాళ్ళే పే చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. రిటన్ టెస్ట్ ఉంటుందండి, దాని తర్వాత ఉంటే ఇమీడియట్గా ఇంటర్వ్యూ కూడా, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆర్ఎల్స్ దానికి 2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఏవైతే మనకు పోస్టులు ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని ఇండియాలో కానీ లేకపోతే వాళ్ళ కంపెనీ ఎక్కడైతే ఉందో అక్కడ ప్లేస్ చేయడానికి అదంతా కంప్లీట్గా వాళ్ళ ఇష్టం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎవరైతే అప్లై చేశారో అందరికీ కాల్ వస్తుందని చెప్పేసి ఏమీ లేదండి. వాళ్ళు మొత్తం మీరు సివి పెడతారు కదా కరికులం విటే, సో దాన్ని బేస్ చేసుకుని ఆ పెర్ఫార్మెన్స్, ఆ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఎంటెక్ క్వాలిఫికేషన్, హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ వాటన్నిటినీ బేస్ చేసుకుని వాళ్ళు పిలవడం జరుగుతుంది. సో అప్లై చేసిన వాళ్ళందరికీ కాల్ వస్తుందనే ఏమీ లేదు. నెక్స్ట్ మీకు పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అది అప్లై చేసుకోవాలి. అలాగే ఒకవేళ మీ అప్లికేషన్ డిలే అయ్యి మీకు రాకపోయే ఛాన్సెస్ కూడా ఉంది, దానికి వాళ్ళకి సంబంధం ఉండదండి. అది మీరు ఇన్ టైంలో మీరు పోస్ట్ చేస్తే బెటరు. మనకి
అది రీచ్ అయ్యేసరికి 21 డేస్లో అది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన 21 డేస్లో మనకి రీచ్ అయిపోవాలని చెప్పేసి అంటున్నారు. మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఉంది కదండి, ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయవలసి వస్తుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ ఇచ్చిన లింక్కి మీరు వెళ్తే కనుక మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి తెలుస్తుంది. సో సివిల్ ఇంజనీర్ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఫిబ్రవరి 5th వరకు ఉందండి డేటు. సో ఈలోగానే మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.